తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర రథసారథిగా రేవంత్ రెడ్డి ఎన్నిక అవడం పట్ల నాయకులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అటు యూత్ కాంగ్రెస్తో పాటు ఎన్ఎస్యూఐ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని చెప్పి వాళ్ళు ధీమాగా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం నాతో పాటు మాట్లాడేందుకు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినయ్ కుమార్ గౌడ్ ఉన్నారు అసలు ఏంటి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతూ ఉన్నాయి పార్టీ కార్యక్రమాలు అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే సో రథసారథిగా ఒక యువనాయకుడు ఎంపీ రేవంత్ రెడ్డి గారు నియమితులయ్యారు ఎలా అనిపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి డెసిషన్ తీసుకుంది ఫ్యాంటాస్టిక్ డెసిషన్ తీసుకుంది అని కూడా మేము చెప్పదలుచుకున్నాం మా అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరి రాహుల్ గాంధీ గారికి శిరస్సు ఉంచి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఒక మంచి ప్రశ్నించే గొంతుకను కాంగ్రెస్ పార్టీ రథసారథిగా చేసినందుకు ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనకి ఈ పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు వాళ్ళిద్దరికి కూడా అండ్ ఏఐసిసి కూడా ధన్యవాదాలు తెలివి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మెదక్ జిల్లాకు సంబంధించిన దామోదర రాజ నరసింహ గారు కూడా ఒక కీలక బాధ్యతను అప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన ఎన్నికల వ్యవహారాలకు సంబంధించి చైర్మన్గా ఉన్నారు ఇది ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆ జిల్లాకి కూడా రెండు పోస్టులు వచ్చినాయి ఒక ఖాళీ దామోదర రాజనరసింహ గారికి వచ్చినాయి ఆయన మా ఆయన కూడా మాకు ముందు చూసుకునే వాళ్ళ జిల్లాల ఇంకో ఇంకోటి జగ్గారెడ్డి గారికి వచ్చింది ఆయన కూడా మంచి వాయిస్ ఉన్న క్యాండిడేటే సో ఇద్దరికి కూడా మంచి పదవులు మా జిల్లాకి ఏసీసీ నమ్మకం నుంచి మాకు మా జిల్లాకి జగ్గిరెడ్డి గారికి మరియు రా దామోదర రాజనాథ్ గారికి కీలక పదవులు అప్పగించడం చాలా ఆనందంగా ఆనందం వ్యక్తం చేస్తారు వినయ్ కుమార్ గౌడ్ గారు మీరు అన్నట్టు మీ జిల్లాకి సంబంధించి రెండు కీలక పదవులు వచ్చినయ్యి జగ్గారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కూడా ఎలక్షన్ వ్యవహారాలకు సంబంధించి ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు మరోపక్క పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన యువ నాయకుడు మీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఇంతమంది యువ నాయకులు ఉన్నారు బలమైన వాయిస్ని వాళ్ళు ఉన్నారు కానీ యూత్ కాంగ్రెస్కి వచ్చేసరికి పటాన్ చెరులో పెద్దగా వాయిస్ రేజ్ చేయట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది ఏంటి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో ఏం చెప్తారు ఇన్ని రోజులు అయితే కొంచెం కరోనా వల్ల మేము కూడా ఎవరు మేము చేసే పనులు మేము చేసినాం అవి మేము పబ్లిసిటీ చేసుకోలేదు ఎక్కడ కూడా మేము అడ్వర్టైజ్ చేసుకోలేదు మేము లోపల నుంచి చేసే కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్స్ ప్లాస్మా డొనేషన్స్ మరియు మన ఈ సరుకులు కానీ నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ కూడా డొనేట్ చేసినాం అవన్నీ మేము పబ్లిసిటీ చేసుకునే అవసరం లేదు ఇతర పార్టీలాగా అండ్ మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ కూడా మా ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు మా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మేము చేసే సహాయ కార్యక్రమాలు మేము చేస్తాం యూత్ ఎక్కువగా ఉన్నారు యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గానికి సంబంధించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మీరు ఎన్నికయ్యారు గతంలో ఏంటి అసలు కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి గ్రామాల్లో పెద్దగా యువ కార్యకర్తలకి ప్రాధాన్యం ఉండట్లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది మరేంటి రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకొని వెళ్ళే పరిస్థితి ఉందా ఏం చెప్తారు మేము కూడా వెయిట్ చేసామండి పీసీసీ డిక్లేర్ అయ్యే వరకు మేము కూడా వర్క్ కొంచెం స్ట్రీలో పెట్టాలి అని చెప్పి మేము కూడా వెయిట్ చేసినాం ఎందుకంటే పీసీసీ డిక్లేర్ అయితే మా యువకుల్లో విద్యార్థుల్లో అందరిలో ఒక నూతన ఉత్సాహం అనేది నెలకొంటుంది సో వాళ్ళు కూడా అందరూ వాళ్ళ వాళ్ళు కూడా అన్నారు పీసీసీ డిక్లేర్ చేసినాక మన ప్రోగ్రామ్స్ అనేటివి ఇనిషియేట్ అన్న అని చెప్పేసి సో అప్పుడు మేము మేము కూడా ఆ విషయాలకు సహాయ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే కొన్ని రాజకీయంగా కూడా ఏమన్నా మేము ఎంఆర్ఓ గారికి ఇవ్వడం కానీ కరోనా విషయంలో అన్నీ కూడా మేము చేసినాం కానీ ఇప్పుడు పీసీసీని అనౌన్స్ చేసిరు కాబట్టి ఇంకా లేట్ చేసేది ఏం లేదు ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ కూడా మొత్తం యాక్టివేట్ అవుతుంది యాస అసెంబ్లీ పరంగా ఆమె కమిటీలు కూడా మేము మేము కూడా ఇంకో వారం పది రోజుల్లో మేము ప్రతి ఒక్క గ్రామ కమిటీ మండల్ కమిటీలు కూడా వేసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అరేంజ్ చేసి వారానికి వారానికి ఒక వారానికి ఒక మేము ఒక ఒక రెండు ప్రోగ్రామ్స్ రెండు నుంచి మూడు ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసి ఈ గవర్నమెంట్ ఏదైతే తప్పిదాలు చేస్తుందో వాటి మీద ఖచ్చితంగా పోరాడతాం ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ విద్యా సంస్థలు ఓపెన్ చేస్తామని చెప్పి మొన్ననే విద్యాశాఖ కూడా నిర్ణయించింది సో దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు థర్డ్ వే వచ్చే తరుణంలో విద్యార్థులు చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు దా మొన్న సెకండ్ వేవ్లని ఇంతమంది ఎఫెక్ట్ అయితే గవర్నమెంట్ ఎటువంటి బాధ్యతలు తీసుకోలేదు మీరు చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీని చేర్చు మనం అట్లా చేర్చలే గవర్నమెంట్ హాస్పిటల్లో కరెక్ట్ హాస్పిటాలిటీ ఉంది అంటే అట్లా లేదు మీరు చూసినట్టయితే గాంధీ హాస్పిటల్కి వేవ్ కొంచెం కేసులు తగ్గినాక మన సీఎం గారు ఓకే యాక్సెప్ట్ చేసినాం ఆయన కూడా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పోయిండు కదా దానికి దానికి ఏం సమాధానం చెప్తాను అంటే ఈ విద్యార్థులకి సంబంధించి మీరు హైకోర్టులో కూడా పిల్లేసారు విద్యా సంస్థలు తెరవద్దు ఒకవేళ విద్యా సంస్థలు తెరిస్తే కార్పొరేట్ ఫీజుల దోపిడీ నుంచి పేద విద్యార్థుల్ని కాపాడాలని చెప్పి మీరు మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు ఏంటి అసలు కోర్టులో వేసిన మీ పిల్లి ఏమైంది ఎంతవరకు వచ్చింది ఇది అది రన్నింగ్ అవుతుంది మాకు ఇంకో రెండు మూడు రోజుల్లో కోర్టు నుంచి కూడా మాకు ఉత్తర్వులు వస్తాయి సో దాన్ని బట్టి మేము నెక్స్ట్ రెవల్యూషన్కి ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే విద్యార్థి ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో విద్యార్థులే కాదు వాళ్ళకి తల్లిదండ్రు వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అదే ఇదే విద్యా సంస్థలు ఓపెనింగే కాకుండా ఆ తల్లిదండ్రులకు ఈ ఫీ దోపిడీ అనేది బాగా ఒత్తిడి చేస్తున్నారు దీని మీద కూడా మేము కఠినంగా రెవల్యూషన్ అనేది ప్లాన్ చేస్తున్నాం ఏ విద్యా సంస్థలు కానీ ఏ స్కూల్స్ కానీ ఎక్కడ కానీ ఫీ గురించి ఎవరైనా విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఒత్తిడి పెడితే ఖచ్చితంగా మా ఎన్ఎస్సిఆ యూత్ కాంగ్రెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి బీజేవైఎం చాలా యాక్టివ్గా ఉంది బీజేవైఎంకి సంబంధించిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన మీ కమ్యూనిటీకి సంబంధించిన ఆశిష్ గౌడ్ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కొడుకు సో ఆయన చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రణాళిక రచిస్తూ ఉన్నారు మరి వాళ్ళ కార్యక్రమాలకు దీటుగా యూత్ కాంగ్రెస్ తరపున కార్యక్రమాలు ఉండబోతున్నాయా అనేది నా ప్రశ్న మీ ఆధ్వర్యంలో వాళ్ళతో మాకు పోటీ ఉండదని ఖచ్చితంగా వాళ్ళతో మాకు పోటీ అనేది అంటే మేము వాళ్ళతో పోటీ అనేది మేము పోల్చుకోము అది విద్యార్థుల గురించి యువకుల గురించి ప్రత్యేకంగా పోరాటాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ పార్టీ లాభాల గురించి వాళ్ళ గురించి పోరాటాలు చేస్తారు తప్ప వాళ్ళ సొంత లాభాల గురించి మేము అట్లా చేయం మేము ఏంటంటే ప్రజల ప్రజల పక్షాన నిలబడతాం విద్యార్థుల పక్షాన నిలబడతాం యువకుల ఉద్యోగాల పక్షాన నిలబడతాం యువకుల ఇంపార్టెన్స్ పక్షాన నిలబడతాం కాబట్టి మేము ఆ విధంగా పార్టీ కార్యక్రమాలు కూడా వాళ్ళ ఆ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కానీ వినయ్ కుమార్ గౌడ్ గారు మీరు చెప్తూ ఉన్నారు చాలా స్పష్టంగా అసలు బీజేవైఎం వాళ్ళతో కానీ బీజేపీ వాళ్ళతో మాకు సంబంధం లేదు వాళ్ళు మాకు పోటీనే కాదని చెప్పి కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో అయినా ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన పోటీ టీఆర్ఎస్ లేదా బీజేపీ మధ్యనే ఉండే అవకాశం ఉంది అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్నను రేజ్ చేస్తున్నారు ఇంతకీ కాంగ్రెస్ ఎక్కడుంది ఇది వాళ్ళ ప్రశ్న మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినా కాంగ్రెస్ ఎక్కడున్నా అన్నదానికి సమాధానం మీకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినా ఏంటి అంటే బీజేపీ ఎక్కడ ఉంది ఫస్ట్ నియోజకవర్గంలో ఒకసారి చెప్పండి బీజేపీ ఎక్కడుంది మా జిన్నారంలో మా మా మండల ఎంపీపీ మా కాంగ్రెస్ రవీందర్ గౌడ్ గారు బుల్లారంలా వైస్ వై వైస్ చైర్మన్ మన బొల్లారం అనిల్ అన్న గారు ఎంపీటీసీలు సగానికి సగం మనోళ్ళే సర్పంచ్లు సగానికి సగం మనోళ్ళే ఇంకెక్కడ బీజేపీ పోటీ ఉంది మొన్న మూడిటికి మూడు స్థానాలకు బీజేపీ కార్పొరే మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేసింది ఎక్కడ గెలిచింది సో పోటీ అనేది బీజేపీకి ఇక్కడ స్థానం లేదు ఏదున్న పోటీ టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ఈసారి ధీటుగా ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మేము పోరాడుతాం సరే గతంలో కూడా అడిగాను మళ్ళీ ఇంకొకసారి అడుగుతూ ఉన్నాను ఇప్పుడు మీకు కొత్త పీసీసీ చీఫ్ వచ్చారు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి చాలా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ నాయకులంతా అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది ఇప్పటికైనా మీ అందరూ ఒక తాటి మీదకి వచ్చి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా లేదంటే అసలు విభేదాలు ఏమి లేవని చెప్పదలుచుకున్నా అది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం కుటుంబం అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో మాకు ఎన్ని వివాదాలు ఉన్నా బయటికి వెళ్ళేసరికి మేము అందరం ఒకటే పోరాడుతాం ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడతాం రానున్న రోజుల్లో ఈ ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక బిల్లుల మీద కూడా ప్రజ ప్రజలకు జరిగే అన్యాయాల మీద కూడా పోరాడతాం ఖచ్చితంగా అసెంబ్లీలను ఎంఆర్ఓ ఆఫీసులను కలెక్టరేట్లను ఖచ్చితంగా ముట్టడిస్తాం ప్రతి ఒక్క యువకులకు యువకుల ఉద్యోగాలు కానీ గ్రూప్ 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 వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ కానీ ఇప్పటివరకు విడుదల చేయలేదు ప్రతి ఒక్క దాని మీద కూడా మేము ప్రణాళిక రచించబోతున్నాం ప్రతి ఒక్క దాని మీద మేము ఫస్ట్ అందరి ఈ ఎంఆర్ఓలకు ఐఏఎస్ ఆఫీసర్లకు ఫస్ట్ మేము ఒక లెటర్ వినతి పత్రం మేము ఇస్తాం అయినా కాని మాకు రెస్పాన్స్ రాకపోతే అదే వారం రోజులలో ఖచ్చితంగా ఉద్యమం అనేది భారీ ఎత్తున స్టార్ట్ అవ్వబోతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంటే వినయ్ కుమార్ గౌడ్ గారు మాకు ఒక విషయం తెలిసింది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి గారు గ్రామాల్లో పర్యటనకు వచ్చే సందర్భంలో రాబోయే రోజుల్లో మీరు పెద్ద ఎత్తున అడ్డుకుంటాము ఎమ్మెల్యే గారిని ఈ నియామకాల విషయం కానివ్వండి అభివృద్ధి విషయంలో అని చెప్పి ఒక వార్త అయితే సర్కులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కానివ్వండి కొంత మీడియాలో ఏంటి రాబోయే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేని అడ్డుకునేందుకు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎన్ఎస్ఏ నాయకులు కూడా రోడ్డెక్కబోతున్నారు ఇక్కడ ఉద్యోగాల నియామకాలు కానీ విద్యా సంస్థల ఒత్తిడి మీద కానీ ఎమ్మెల్యే గారు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అక్కడ దాకా కూడా వెళ్ళట్లేదు సో ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో ఈ లోకల్లా మన పటాన్చేరు అనేది మినీ ఇండియా అని చెప్పుకోవచ్చు పటాన్చేరులో ఇన్ని కంపెనీలల్లో ఎక్కడా కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్కి ఇంకా యువకులకు ఇంపార్టెన్స్ లేదు లోకల్ కాంట్రాక్టులకు ఇంపార్టెన్స్ లేదు లోకల్ యువకులకు కాంట్రాక్ట్లు ఇవ్వలేదు మేము అన్నీ కూడా రిఫర్ చేసి చూసి వచ్చినాము సో ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులను యువకులను మేము యాక్టివేట్ చేస్తాం వాళ్ళలో ఖచ్చితంగా మేల్కొల్పు తెప్పించి ఇక్కడ ఏ ఏ గ్రామాలల్లో కానీ ఎమ్మెల్యే గారు తిరుగుతూ తిరిగినా కానీ మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా ఆయన వెహికల్ని అడ్డుకొని ఆయనకు మా సమస్యలు తెలిసే విధంగా పోరాడుతాం కానీ ఒక మాట చెప్పండి మీరు చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యేని అడ్డుకుంటాం అవసరమైతే యూత్ కాంగ్రెస్ అని చెప్పి ఎమ్మెల్యే గారు సొంత నిధులతో చాలా గ్రామాల్లో రోడ్లు వేపిస్తూ ఉన్నారు ఆ గ్రామ పంచాయతీలకి ట్రాక్టర్లు వాటర్ ట్యాంకులు ఇస్తూ ఉన్నారు ఇంత అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారి ఎందుకు యూత్ కాంగ్రెస్కి అంత కోపం అనేది నా ప్రశ్న మరి యువకుల సంగతి ఏమంటారు విద్యార్థుల సంగతి ఏమంటారు మాకు జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడదు యువకులకు ఉద్యోగాలు ఎక్కడి వరకు వచ్చినాయి విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్పులు కానీ సరే విద్యా సంస్థలు ఓపెన్ లేవు వాళ్ళు వాళ్ళు పెట్టే ఫీ ఒత్తిడి మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు మీ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది మేము ఆల్రెడీ మీ ప్రభుత్వానికి కూడా వినతి ప్రయత్నం ఇచ్చినాం అయినా ఇప్పటివరకు ఎటువంటి ఆన్సర్ వాళ్ళ నుంచి రాకపోవడమే కాకుండా అది ఆ విద్యా సంస్థలకే సపోర్ట్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ మా ప్యాటర్న్ మేము యూజ్ చేసి మేము రంగంలోకి దిగుతాం తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరే చూస్తా తొందరగా చెప్పండి సోషల్ మీడియాలో నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ని అయితే చూస్తూ ఉన్నాం కేసీఆర్కి సరైనోడు రేవంత్ రెడ్డే అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియా మొత్తం చక్కెరలు కొడుతూ ఉంది ఈ వార్త ఏంటి మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొనే వ్యక్తి రేవంత్ రెడ్డే అనుకోవచ్చా ఖచ్చితంగా చెప్పవచ్చు అండి కేసీఆర్కి ధీటుగా వెళ్ళే మొగాడు సింహం మా కాంగ్రెస్ పార్టీ యొక్క రథసారధి రేవంత్ రెడ్డి గారే నేను చెప్పవచ్చు ఎందుకంటే ఆయన మీద ప్రతి ఒక్క సబ్జెక్ట్ తీసి దాని మీద క్లారిటీగా ప్రజా ఉద్యమం చే చేస్తున్నారు ఇక మీద కూడా మరి ఉద్రిక్తంగా ఉంటుంది ఆయనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పచ్చు ఇది ఓవరాల్గా కేసీఆర్కి సరైన మొగుడు ఖచ్చితంగా ప్రస్తుతం రథసారథిగా ఉన్న రేవంత్ రెడ్డి అని చెప్పి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినయ్ కుమార్ గౌడ్ చెప్తున్నారు అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేయడంతో పాటు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక ఉద్యమాలను తీసుకువెళ్తామని చెప్పి వినయ్ కుమార్ గౌడ్ ఉన్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఐస్యూఏ కానీ ఈ కాంగ్రెస్ నాయకులు ముందుకు తీసుకువెళ్తారో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి